హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యపిండితోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునేటువంటి స్నాక్స్ని చేస్తున్నాను. ఈ స్నాక్స్ అనేవి కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మనం వీటిని తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక నెల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. టీ టైంలోనైనా సరే, లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గానైనా, లేదంటే టిఫిన్ బాక్స్లో స్నాక్స్గానైనా సరే మనం వీటిని పిల్లలకి పెట్టి కూడా పంపించవచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బియ్యపిండితోటి ఈ స్నాక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బౌల్ వరకు వాటర్ని పోసుకోండి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత స్టవ్ మంటని హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని ఈ ప్యాన్పై మూతని ఉంచి వాటర్ని రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ రోల్ బాయిల్ అవుతున్నప్పుడు మూతని తీసేసి స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని, మీ కారానికి తగినట్లుగా 1 నుంచి 2 స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే అరుగుదల కోసం 1 స్పూన్ వరకు వాముని వేసుకొని ఇలా నలుపుకుంటూ వేసుకోండి. ఈ వాము ప్లేస్లో మీరు జీలకర్రైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులని, వీలైనంత సన్నగా కట్ చేసినటువంటి కరివేపాకుని కూడా 1 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి వాటర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఏ బౌల్ తోటైతే వాటర్ని తీసుకున్నారు అదే బౌల్ తోటి 1 బౌల్ వరకు బియ్యపిండిని తీసుకొని ముందు 1/2 బౌల్ బియ్యపిండిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా 1/2 బౌల్ బియ్యపిండిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మంటని ఆపేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపుకొని ఈ ప్యాన్పై మూతని ఉంచి కొంచెం సేపు చల్లారనివ్వాలి. కొంతసేపటి తర్వాత చూడండి, పిండి అనేది మూత పెట్టి ఉంచడం వల్ల ఆవిరికి కూడా మనకి బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని ఇలా చిలకరించుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అలాగ పిండిని కలిపి తీసుకోవాలండి. అలానే ఎక్కువ వాటర్ని పోసుకోవద్దండి. జస్ట్ ఇలా వాటర్ని చిలకరించుకుంటూ పిండిని మనము మరీ సాఫ్ట్గా కాకుండా, అలానే గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని కలిపి తీసుకోవాలి. ఇలా కలిపి తీసుకున్నటువంటి పిండి ముద్దని చిన్న చిన్న పిండి ముద్దలాగా డివైడ్ చేసుకుందాము. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని మిగతా పిండి ముద్దలపైన మూత పెట్టి ఆరిపోకుండా ఉండటం కోసం ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ పిండి ముద్దకి పొడి పిండిని అప్లై చేసుకుంటూ చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసి తీసుకోవాలి. ఈ చపాతీ అనేది మనకి మరీ పలుచగా రాదండి. సేమ్ చపాతీకి ఎంత మందం అయితే వస్తుందో అంతే మందంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా రోల్ చేసి తీసుకున్నటువంటి చపాతీని ఎడ్జస్ట్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఎడ్జస్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేయగా వచ్చినటువంటి పిండి మనకి వేస్ట్ ఏం పోదండి. రెండోసారి మనం చపాతీ చేసుకుంటాం కదా, పిండిని ఆ పిండితో కలుపుకొని ఈ పిండిని కూడా మనము చపాతీలాగా రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ముందు నిలువుగా కట్ చేసుకుందాము. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని అడ్డంగా కట్ చేసుకొని, ఈ అడ్డంగా కట్ చేసుకున్న వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ని ఇలా పెట్టి కట్ చేసామంటే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందండి. నేనైతే ఇలాగ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి తీసుకున్నటువంటి ట్రయాంగిల్ చిప్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి ముద్దలతో కూడా ఇలా చపాతీని రోల్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి తీసుకోవాలి. అలాగే చూడండి, చపాతీని రోల్ చేసేటప్పుడు దీన్ని మరొక వైపుకి టర్న్ చేయొద్దు. అలా టర్న్ చేసామంటే ఇది విరిగిపోతుంది. ఒకవైపు మాత్రమే ఇలా పొడి పిండిని పెట్టుకుంటూ రౌండ్గా రోల్ చేసుకొని ఇలా నచ్చిన షేపులో కట్ చేసి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పిండిని కట్ చేసి తీసుకున్నటువంటి ఈ చిప్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్కటిగా ఈ చిప్స్ని ప్యాన్లో పట్టినని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా 1-2 నిమిషాల పాటు ఇవి ఫ్రై అయ్యాక వీటిని మెల్లగా మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ స్టవ్ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నురుగు అనేది వచ్చి బాగా నురగ రావడం అనేది ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే నురగ రావడం అనేది ఆగిపోతుందో అప్పుడు ఇవి బాగా వేగినట్లు అనమాట. ఇప్పుడు ఈ విధంగా వేగినటువంటి చిప్స్ని ఒక జాలి గంటలోనికి తీసుకొని ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఓకేనండి, ఇదే విధంగా మిగతా చిప్స్ని కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. అలాగే చూడండి, ఆయిల్ మాత్రం బాగా హీట్ ఉండాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే చిప్స్ని వేసి మనం ఫ్రై చేసుకోవాలి. అలాగైతే మాత్రమే మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి, లేదంటే మెత్తమెత్తగా ఉంటాయి. కాబట్టి ఆయిల్ని బాగా కాగిన తర్వాత మాత్రమే స్టవ్ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ చిప్స్ని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి.
ఓకేనండి. చూసారు కదా బియ్య పిండితోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కరకరలాడే ట్రయాంగిల్ చిప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ చిప్స్ అయితే కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బియ్య పిండితోటి ట్రయాంగిల్ స్నాక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ చిప్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. అలాగే కరకరలాడుతూ కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.